దానికి మొక్కి కొన్ని వసి రావాలని వెళ్తున్నాము. నేను నా కూతురు మా తమ్ముడు మా తమ్ముని కొడుకు అందరం కలిసి వెళ్తున్నాము. కొన్ని కొనడానికి వచ్చాము. కొన్ని తీసుకున్నాము. కొన్ని తీసుకొని పైసలు కడుతుంటే సర్వర్ బిజీ అని వస్తుంది. కొంచెం టెన్షన్గా ఉంది. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నారు. రోడ్డు మైసమ్మకు పోయే దారి మాకు ముందుంటుంది. ఒక మా ఇంటికాడ నుంచి ఒక 2-2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కొత్త గుడి కడదామనుకున్నారు, కట్టారు. కానీ పాత గుడిలోనే ఉంచుతున్నారు. పాత గుడిలోకి వెళ్ళి విగ్రహం తీద్దామనుకున్నప్పుడల్లా ఏదో ఒక ప్రమాదం జరిగిన వల్ల ఈ కొత్త గుడిలోకి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేకపోయారు. అందరూ మొక్కులు ఒప్పయపడానికి వచ్చారు. కన్నా కోడిని కోసుకొని మొక్కుకుంటారు, కోరికలు నెరవేర్చాము. దాంట్లో నైవేద్యం కోడికి మందు నైవేద్యంగా పోస్తున్నారు. లక్ష్మి వచ్చింది. అగో మా తమ్ముడు వాడు అలిగిండు, కోడిని పట్టుకొని వాడు అలిగిండు. వాడే కోడి కూర మొత్తం వాడే తింటాడు దేవుని మొక్కి. లోపల గుడి లోపల ఏ విధంగా ఉంటుంది రోడ్డు మైసమ్మ గుడి, అది గుండి ఇక్కడ కొబ్బరికాయ తీసుకుంటారు. రోడ్డు మైసమ్మ దేవాలయం దేవుని కానుక వేసుకొని అనుకున్న పనులు కావాలి మొక్కలు. అదే దేవుని కానుక వేసుకొని అనుకున్న పనులు కావాలి మొక్కలు. వచ్చేసారి మళ్ళీ మంచి జరగాలి, మళ్ళీ వచ్చేసారి మంచిగా మళ్ళా మంచి కొని వస్తాను. ప్రతి ఒక్కరు వస్తారు, ఇక్కడ అందరికి వస్తారు. ప్రతి యూనియన్ వాళ్ళు వస్తారు, లారీల యూనియన్ వాళ్ళు, ఆటో యూనియన్ వాళ్ళు, అందరూ సింగరేణి వాళ్ళు, ప్రతి ఒక్కరు ఈ రోడ్డు మీద ప్రతి ఒక్కరు పోయేవాళ్ళు, ప్రతి కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ కొని వస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇక్కడ సందడిగానే ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకుండా. ఖచ్చితంగా మళ్ళా రోడ్డు మధ్యం దగ్గర కొన్ని కొచ్చినప్పుడు మళ్ళా చేస్తాను ఫ్రెండ్స్.